हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एपीपीएससी एग्जाम ऑनलाइन। ఈ స్లైడ్ స్పెషల్ గా మన ఫస్ట్ టైం వ్యూయర్స్ కోసం చేసిందన్నమాట। ఎందుకంటే ఈ బెనిఫిట్స్ అన్ని ఆల్్రెడీ మన రెగ్యులర్ వ్యూయర్స్ అందరికీ తెలుసు। ఓకే, అండ్ బిగ్ థాంక్స్ టు దెం ఫర్ దర్ కంటిన్యూడ్ సపోర్ట్। అండ్ ఫర్ ఫస్ట్ టైం వ్యూయర్స్, డిస్కవర్ ద పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్, టైం సేవింగ్ ఇన్సైట్స్ అండ్ క్లారిటీ, లీవింగ్ బిహైండ్ ఎనీ కన్ఫ్యూజన్। జాయిన్ అస్ ఆన్ ద ఎక్సైటింగ్ జర్నీ। ఓకే, సో లెట్స్ స్టార్ట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ వీడియో। ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి అన్ని ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దాం। ఎక్సర్సైజ్ ఖాన్ క్వెస్ట్ 2023। ఓకే, ఎక్సర్సైజ్ ఖాన్ క్వెస్ట్ 2023, ఇట్ ఈస్ ఏ మల్టీనేషనల్ పీస్ కీపింగ్ జాయింట్ ఎక్సర్సైజ్ కమెన్స్డ్ ఇన్ మంగోలియా। ఓకే, సో మంగోలియాలో జరిగిందనమాట ఖాన్ క్వెస్ట్ 2023। ఓకే, పార్టిసిపేటింగ్ కంట్రీస్ మోర్ దాన్ 20। ఓకే, 20 కంటే ఎక్కువ కంట్రీస్ మల్టీనేషనల్ పీస్ కీపింగ్ జాయింట్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయన్నమాట। సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ ఉంది కదా, యుఎన్ పీస్ కీపింగ్ మిషన్, సో అందులో వెళ్ళే ముందు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనమాట। ఓకే, సో ఈ కంట్రీస్ 20 కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క డిఫెన్స్ పర్సనల్కి ట్రైనింగ్ ఇవ్వడం అనమాట। ఓకే, సో యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని చెప్పి ఈ ఎక్సర్సైజ్ ద్వారా తెలుసుకుంటారనమాట। ఓకే, సో రిమెంబర్ దిస్, ఎక్సర్సైజ్ ఖాన్ క్వెస్ట్ 2023 హెల్డ్ ఇన్ మంగోలియా। ఓకే, సో మన ఇండియా నుంచి ఇండియన్ ఆర్మీ తరఫున ఘేర్వాల్ రైఫిల్స్ వెళ్ళారనమాట, ఘేర్వాల్ రైఫిల్స్ కంటింజెంట్ నుంచి వెళ్ళారనమాట। ఓకే, ఇండియా గిఫ్ట్స్ ఐఎన్ఎస్ కిర్పాన్ టు వియత్నామ్స్ నేవీ। ఓకే, సో వియత్నాం నేవీకి మన ఇండియా ఐఎన్ఎస్ కిర్పాన్ అనే ఈ షిప్ని ప్రజెంట్ చేసిందనమాట। ఓకే, ఐఎన్ఎస్ కిర్పాన్ ఎవరికి ఇచ్చిందంటే వియత్నాం నేవీకి ఇచ్చిందనమాట। ఓకే, సో ఈ విషయాన్ని రక్షామంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారనమాట। ఓకే, ఎవరితో అంటే మినిస్టర్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ ఆఫ్ వియత్నాం జనరల్ ఫ్యాన్ వాన్ గ్యాంగ్ అనే అతను వియత్నాం యొక్క నేషనల్ డిఫెన్స్ జనరల్ మినిస్టర్ అనమాట। ఓకే, సో ఐఎన్ఎస్ కిర్పాన్ ఈజ్ ఏ కుక్రీ క్లాస్ కర్వట్టి। ఓకే, కుక్రీ క్లాస్ కర్వట్టి కరెంట్లీ ఇన్ సర్వీస్ విత్ ద ఇండియన్ నేవీ। ఓకే, సో ఇది ఎప్పుడు కమిషన్ అయింది ఇండియన్ నేవీలో అంటే 1991లో కమిషన్ అయింది అనమాట। ఓకే, కుక్రీ క్లాస్ కర్వట్టి, కర్వట్టి అంటే మీనింగ్ ఏంటంటే క్యాన్వాయ్ అని గుర్తుపెట్టుకోండి, కర్వట్టి అంటే క్యాన్వాయ్ ఆర్ ఎస్కార్ట్। ఓకే, సో ఇది ఎస్కార్ట్ షిప్ అనమాట। ఓకే, ఎస్కార్ట్ షిప్, ఇక్కడ నంబర్ గుర్తుపెట్టుకుని P-44 ఉంది కదా, ఇది దానికి ఇచ్చిన యూనిక్ నంబర్ అనమాట, యూనిక్ అండ్ పర్మనెంట్ నంబర్ P-44 అని। P-44 అంటే ఐఎన్ఎస్ కిర్పాన్, ఇట్స్ ఏ కర్వట్టి క్లాస్ షిప్. ఓకే, నిక్సీ, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా। ఓకే, ఎస్టాబ్లిష్డ్ ఇన్ June 19, 2003। ఓకే, సో కరెంట్లీ ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ 20th ఫౌండేషన్ డే। ఓకే, సో ఈ సంవత్సరం ఇది 20th ఫౌండేషన్ డేని జరుపుకున్న సందర్భంగా ఇది న్యూస్లోకి వచ్చిందనమాట, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఆర్టికల్గా వచ్చింది। ఓకే, సో ఇది 2003లో యాజ్ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీగా రిజిస్టర్ అయిందనమాట। ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఇది రిజిస్టర్ అయిందనమాట। ఓకే, సో ఇది మెయిన్గా 4 సర్వీసెస్ని ఆఫర్ చేస్తుందనమాట మన ఇండియాలో। ఓకే, ఆ 4 సర్వీసెస్ ఏంటి అంటే సెట్టింగ్ ఐఎక్స్పీస్, డాట్ ఇన్ రిజిస్ట్రీ, ఐఎక్స్పీస్ని సెట్ చేయడం, డాట్ ఇన్ రిజిస్ట్రీని ఇదే తయారు చేసిందనమాట, అంటే డాట్ ఇన్ డొమైన్ ఉంది కదా, .com, .in, .org, .net అలాగా। ఓకే, .in అనేది నిక్సీని స్టార్ట్ చేసిందనమాట। ఓకే, అండ్ IPv4 అండ్ IPv6 అడ్రసెస్కి అడాప్షన్, సో అడాప్షన్ చేయడానికి IRINN అనేది కూడా స్టార్ట్ చేసిందనమాట। ఓకే, ఇంకా కామన్ సర్వీస్ సెంటర్ టువర్డ్స్ డేటా స్టోరేజ్ డివైజెస్, సో డేటా స్టోరేజ్ డివైజెస్కి కామన్ సర్వీస్ సెంటర్ని కూడా స్టార్ట్ చేసిందనమాట। ఓకే, ఐఎక్స్పీస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్, ఇట్ ఈస్ ఏ ఫిజికల్ లొకేషన్. ఓకే, ఇది ఒక ఫిజికల్ లొకేషన్ అనమాట. ఈ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
కంపెనీస్ ఏవైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ అవుతాయన్నమాట. దే ఆర్ ఆల్ కనెక్టింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అట్ దిస్ ఫిజికల్ లొకేషన్, ఓకే, ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్. సో దీన్ని సెట్ చేస్తుందన్నమాట. అలాగే డాట్ ఇన్ రిజిస్టర్ అంటే డాట్ ఇన్ డొమైన్. వెబ్సైట్లో మనం ఏదైనా వెబ్సైట్ని రిజిస్టర్ చేయాలంటే ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ పెట్టాలి కదా, డాట్ ఇన్ కానీ, డాట్ కామ్ కానీ, డాట్ ఓఆర్జీ కానీ, డాట్ నెట్ కానీ, అలా డాట్ ఇన్ డొమైన్ని తయారు చేసింది నిక్సీ అన్నమాట. ఓకే, అండ్ IPv4 IPv6 గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అండ్ డేటా సెంటర్ సర్వీసెస్ అండర్ నిక్సీ CSC. ఓకే, సో డేటా స్టోరేజ్ సర్వీసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ కామన్ సర్వీస్ సెంటర్లు అందుతాయన్నమాట. ఓకే, సో ప్రజెంట్ నిక్సీకి CEO ఎవరున్నారంటే అనిల్ కుమార్ జైన్. ఓకే, నిక్సీ CEO ఎవరు అంటే అనిల్ కుమార్ జైన్. ఓకే, IPv4 IPv6. ఓకే, సో IPv4 IPv6 version 6 అంటే ఇది ఒక ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ IPv4 అనమాట. ఓకే, సో ఒరిజినల్గా దీన్ని ఏం చెప్పొచ్చు అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, IPv4 అయినా IP6 అయినా ఇంటర్నెట్ ప్రోటోకాల్. IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నెట్ అడ్రస్. ఓకే, ఇంటర్నెట్ అడ్రస్ అన్నమాట. ఓకే, సో మనం ఒక వెబ్సైట్లో బ్రౌజ్ చేస్తున్నాం లేదా ఒక వీడియోని స్ట్రీమ్ చేస్తున్నాం లేదా ఒక ఎవరికైనా ఈమెయిల్ సెండ్ చేస్తున్నాం అనుకో, అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే ఎన్షోర్ చేస్తుందన్నమాట, అంటే మన డేటా అనేది దాని యొక్క సోర్స్ నుంచి డెస్టినేషన్కి యాక్యురేట్గా సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అయ్యేలా చూస్తుందన్నమాట. ఓకే, ఇట్ ఈజ్ ఏ అడ్రస్. ఓకే, ఇంటర్నెట్ అడ్రస్. మనం ఎప్పుడైనా వైఫై యూస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ ఇంటర్నెట్ అడ్రస్ అనేది అవసరమవుతుందన్నమాట. వైఫై కానీ ఇంటర్నెట్ కానీ యూస్ చేస్తున్నప్పుడు మనకి ఇంటర్నెట్ అడ్రస్ అనేది యూజ్ అవుతుందన్నమాట. దీన్ని మనం మొబైల్లో కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్లో కానీ మనం చూసుకుంటే IPv6 అడ్రస్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో సపోజ్ IPv6 అడ్రస్ అనేది లేదనుకోండి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ లేదనుకోండి, అప్పుడు MAC అడ్రస్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, యాక్సెస్ కార్డ్ అని చెప్పేసి ఒక MAC అడ్రస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. MAC అంటే మళ్ళీ మీరు యాపిల్లో ఈ MacBook అని, యాపిల్ ల్యాప్టాప్స్ అని అలా వెళ్ళకూడదు అనమాట. అక్కడ MAC అంటే Macintosh అని, ఇక్కడ MAC అంటే అడ్రస్ అని. ఓకే, అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ అని అనమాట. ఓకే, సో ఎక్కడైతే మనకి IP అడ్రస్ అనేది అనేబుల్గా ఉంటుందో లేదా డిసేబుల్గా ఉంటుందో అక్కడ మనకి MAC అడ్రస్ అనేది అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఆండ్రాయిడ్లో. ఓకే, అదే మీరు ల్యాప్టాప్లో కానీ లేదా డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ చూస్తే మీకు ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అనేది కనిపిస్తుంది అన్నమాట, IPv6 అని చెప్పేసి. ఇప్పుడు లేటెస్ట్ ల్యాప్టాప్స్లో అయితే ఈ అడ్రస్ అయితే మీకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో IPv4కి IPv6కి తేడా ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు అడ్రస్ ఫార్మాట్ అనేది 32 bits ఉంటుందన్నమాట, అదే ఇక్కడైతే 128 bits ఉంటుందన్నమాట. ఓకే, సో 32 bits అంటే ఏంటి అంటే ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ డెసిమల్ నొటేషన్ 4 ఉంది కదా, సో ఈ 4 అనేది టోటల్గా 32 bit 4 bytes అనమాట. ఓకే, 4 bytes ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే ఈ 192 అనేది కూడా మళ్ళీ రిప్రజెంట్ అవుతుంది అనమాట బైనరీ డిజిట్స్లో, అంటే 1 and 0 రిప్రజెంట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ డెసిమల్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని బైనరీ డిజిట్లకి ఎలా మార్చాలి, అలాగే బైనరీ డిజిట్ నుంచి డెసిమల్లోకి ఎలా మార్చాలి అనేది ఆ తర్వాత మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా డీప్గా వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఎదుగుతే గుర్తుపెట్టుకోండి ఇది 192 అనేది డెసిమల్ నొటేషన్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ 4 bytes ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ డిజిట్స్. ఓకే, సో బైనరీ డిజిట్స్లో ఉంటుందన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే IPv4 అనేది ఒక అడ్రస్ అనుకుందాం. ఓకే, IPv4 అనేది ఒక అడ్రస్ అనుకుంటే ఆ అడ్రస్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా 192.0.2.1 అని. యాక్చువల్గా ఇది మ్యాక్సిమం 0 to 255 వరకే యూస్ చేయొచ్చు అనమాట ఈ అడ్రస్లో ఎక్కడైనా సరే. లైక్ 192 అనుకోండి మ్యాక్సిమం 255 వరకు యూస్ చేయొచ్చు అనమాట, 0 అనుకోండి ఇక్కడ, సో ఇక్కడ కూడా 255 అలా యూస్ చేయొచ్చు అనమాట. సో 255 తర్వాత నెక్స్ట్ లేదనమాట. ఓకే, నెక్స్ట్ అడ్రస్ చేంజ్ చేయడానికి లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్న
డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ ప్రపంచంలో మనం వాడుతున్న డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇలా IPv4 అనే ఒక అడ్రస్ ఇవ్వాలి కదా. సో అలా అడ్రస్ ఇస్తూ ఈ కాంబినేషన్స్ అనేటివి ఫుల్ఫిల్ అయిపోయాయి అన్నమాట. ఈ కాంబినేషన్స్ ఎక్కువైపోయాయి అన్నమాట. ఇంకా మోడిఫై చేసే కొత్త IPv4 అడ్రస్ ఇవ్వడానికి ఏం లేవన్నమాట. ఓకే, సో కొత్త ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర కాంబినేషన్స్ లేవన్నమాట. ఈ కాంబినేషన్స్ లేకపోయేసరికి అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కొత్త అడ్రస్ క్రియేట్ చేయాలి కదా. సో కొత్త అడ్రస్ క్రియేట్ చేయడానికి IPv6ని స్టార్ట్ చేశారనమాట. ఓకే, IPv6, ఆ IPv6లో మీరు చూసారంటే కోలన్ హెక్సాడెసిమల్ నొటేషన్లో ఉంది. హెక్సాడెసిమల్ నొటేషన్లో ఇక్కడ ఉందన్నమాట. హెక్సాడెసిమల్ అంటే ఇక్కడ ఈ 16-bit ఆఫ్ అడ్రస్ యూస్ చేస్తున్నమాట. టోటల్ 8 గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఓకే, 8 గ్రూప్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కోలన్ అనేది సపరేట్ అయింది కదా, ఇలా 4-4 డెసిమల్స్ కలిసి 8 గ్రూప్స్ ఫామ్ అయ్యాయన్నమాట. అంటే అడ్రస్ అనేది ఎక్స్టెండ్ అయిందనమాట ఇక్కడ. ఓకే, కాంబినేషన్స్ కూడా చాలా వస్తాయి. ఓకే, సో ఇలా కాంబినేషన్స్ చాలా వస్తాయి కాబట్టి న్యూ అడ్రస్ ఫామ్ చేయొచ్చు అన్నమాట. న్యూ అడ్రస్సెస్ అంటే న్యూ డివైజెస్కి న్యూ అడ్రస్సెస్ ఇవ్వచ్చు అనమాట. అలా ఏంటంటే IPv4 నుంచి IPv6కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో సింపుల్ గుర్తుపెట్టుకొని ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏం లేదు, ఇది ఒక అడ్రస్ అనమాట. ఏదైనా ఒక డివైజ్ ఇంటర్నెట్ యూజ్ చేయాలి అంటే దానికి ఒక ఆన్లైన్లో ఒక అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఆ అడ్రస్సే ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, వెర్షన్ 6. సో దీన్ని ఎవరు తయారు చేశారంటే ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్. ఐపీ వెర్షన్ 4 వచ్చేసి 1983, అలాగే ఐపీ వెర్షన్ 6 వచ్చి 1999. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటి గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో ఇన్ షార్ట్ చెప్పాలంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6 ఈజ్ అన్ అప్గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ దట్ ప్రొవైడ్స్ ఏ లార్జర్ పూల్ ఆఫ్ యూనిక్ అడ్రస్సెస్. ఓకే, సో వెర్షన్ 6 అనేది ఇట్ కెన్ ప్రొవైడ్ లార్జర్ పూల్ ఆఫ్ యూనిక్ అడ్రస్సెస్ టు అకామిడేట్ ద ఎవర్ ఎక్స్పాండింగ్ డిజిటల్ వరల్డ్. ఓకే, సో డిజిటల్ వరల్డ్లో డివైజెస్ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటన్నింటికీ యూనిక్ అడ్రస్సెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6 అనేది అప్గ్రేడెడ్ వెర్షన్ అనమాట. ఓకే, జూన్ 19 వరల్డ్ సికెల్ సెల్ డే. ఓకే, సో జూన్ 19 వరల్డ్ సికెల్ సెల్ డేని అబ్జర్వ్ చేసుకుంటారనమాట. సో ఈ సందర్భంగా అర్జున్ ముండా, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఒక వర్క్షాప్ అయితే కండక్ట్ చేశారనమాట. ఒక వర్క్షాప్ని కండక్ట్ చేశారు. ఎక్కడ అంటే నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, సో ఈ వర్క్షాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ ఓవర్ సికెల్ సెల్ అనీమియా డిసీజ్. ఓకే, సో ఎందుకు ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ వర్క్షాప్ని కండక్ట్ చేశారంటే ఈ సికెల్ సెల్ డిజార్డర్ ఏదైతే ఉందో ఇది ఒక జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ అనమాట. ఓకే, ఇది ఒక జెనెటిక్ బ్లడ్ డిజార్డర్. ఇది ఎక్కువగా ట్రైబల్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటారో, ట్రైబల్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళలో జెనెటికల్లీ డెవలప్డ్ డిజార్డర్, బ్లడ్ డిజార్డర్గా వస్తుందని రీసెర్చ్ అండ్ పరిశోధనలో తెలియదన్నమాట. ఎక్కువగా ట్రైబల్ ఏరియాస్లో ఈ సికెల్ సెల్ డిసీజ్ ఆర్డర్స్ అనేవి వస్తూ ఉన్నాయి, జెనెటిక్ డిజార్డర్గా అని చెప్పి వస్తున్నాయి. ఓకే, సో అందుకని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి, సికెల్ సెల్ అనీమియా డిసీజ్ గురించి అవేర్నెస్ పెంచడానికి ఈ వర్క్షాప్ని కండక్ట్ చేశారనమాట. ఓకే, ఆల్రెడీ మనం ఈ సికెల్ సెల్ అండ్ సికెల్ సెల్ అనీమియా, సికెల్ సెల్ డిజార్డర్ గురించి ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం అనమాట. బట్ చాలా రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో సికెల్ సెల్ డిసీజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్ టిపికల్లీ ఇన్హెరిటెడ్. అంటే వారసత్వంగా వచ్చే ఈ సికెల్ సెల్ డిసీజ్ అనేది ఇది ఒక గ్రూప్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్ అనమాట. ఓకే, సికెల్ సెల్ ద్వారా ఒక్క వ్యాధే కాదు, చాలా వ్యాధులు ఉన్నాయన్నమాట. అంటే సిరీస్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్. సో ఆ బ్లడ్ డిజార్డర్స్ ఏవే ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. కానీ అందులో మోస్ట్ కామన్ టైప్ వచ్చేసి సికెల్ సెల్ అనీమియా అనమాట. అందుకని సికెల్ సెల్ అనీమియా గురించి ఎక్కువగా వర్క్షాప్ అనేది నిర్వహిస్తూ ఉంటారనమాట. ఓకే, అవేర్నెస్ పెంచడం కోసం. ఓకే, సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయి అండ్ అబ్నార్మల్ సికెల్డ్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయి అనేది ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు అనమాట. సో నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంది, రౌండ్ షేప్లో ఉంది కదా. సో రౌండ్ షేప్లో ఉంది అండ్ ఫ్రీగా మూవ్ అవుతుంది. రౌండ్ షేప్లో ఉంటే ఆటోమేటిక్గా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా నార్మల్గా ఉన్న రెడ్ బ్లడ్ సెల్లో హిమోగ్లోబిన్ ఎలా ఉందో చూడండి. హిమోగ్లోబిన్, సో హిమోగ్లోబిన్ నార్మల్గా ఉందన్నమాట. డాట్ రూపంలో ఉంది ఇక్కడ లోపల, అంటే సెల్ లోపల డాట్స్గా ఉందన్నమాట హిమోగ్లోబిన్. ఓకే, సో ఇక్కడ సెకండ్ పిక్చర్లో మీరు చూస్తే సికెల్ సెల్ బ్లాకింగ్ ద బ్లడ్ ఫ్లో అని, సికెల్ సెల్ అనేది చూసారా ఎలా ఉంది, కొడవలి ఆకారంలో. ఓకే, సో ఇలా కొడవలి లేదా క్రిసెంట్ షేప్లో ఉందన్నమాట.
ఓకే సో సికిల్స్ ఈ బ్లడ్ సెల్ అనేది రౌండ్గా లేకుండా కొడవలి ఆకారంలోకి లేదా క్రిసెంట్ షేప్ ఉంది కదా క్రిసెంట్ షేప్లోకి మారిపోయాయి అనమాట. ఇలా క్రిసెంట్ షేప్లోకి మారడం అనేది అబ్నార్మల్ అనమాట. ఈ అబ్నార్మాలిటీ వల్ల ఏమవుతుందంటే ఈ సికిల్ సెల్ అనేవి, సికిల్ సెల్ అంటే నథింగ్ బట్ బ్లడ్ సెల్, రెడ్ బ్లడ్ సెల్, బట్ ఇట్ ఈస్ అబ్నార్మల్ కండిషన్. ఓకే సో ఈ బ్లడ్ సెల్ అనేది ఇక్కడ వాల్వ్కి అతుకుపోయింది అనమాట. మీరు చూస్తే అతుకుపోయింది కదా, స్టిక్కీ సెల్స్ అనమాట ఇవి. అండ్ ఆల్సో దే ఆర్ బ్లాకింగ్ ద ఫ్లో, దే ఆర్ బ్లాకింగ్ ద బ్లడ్ ఫ్లో. సో ఈ సికిల్స్ అనేవి అడ్డుపడిపోయాయి అనమాట, అడ్డుపడిపోయి బ్లడ్ ఫ్లో అనేది జరగట్లేదు అనమాట. ఓకే సో ఎందుకు ఇలా అంటే ఈ సికిల్ సెల్ లోపల ఉన్న హిమోగ్లోబిన్ చూస్తే హిమోగ్లోబిన్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ కూడా అలాగే సికిల్ సెల్ షేప్లోనే ఉందన్నమాట మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే సో మెయిన్గా ఇది రెడ్ బ్లడ్ సెల్లో ఉన్న హిమోగ్లోబిన్ అబ్నార్మాలిటీ వలన సికిల్ సెల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సికిల్ సెల్ రెడ్ బ్లడ్ సెల్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ వెయిన్స్లో ఏంటంటే ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది. అలాగే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి అతుకుపోతున్నాయి అనమాట, వాల్వ్స్ అతుకుపోతున్నాయి. ఇట్ ఈస్ ఎన్ అబ్నార్మల్ కండిషన్స్. సో ఇట్ లీడ్స్ టు ద బ్లడ్ డిజార్డర్స్. సో దీనివల్ల అనేక బ్లడ్ డిజార్డర్స్ అనేటివి వస్తాయన్నమాట. ఓకే ఈ సికిల్ సెల్ కాన్సెప్ట్ అనేది మనకేం కొత్త కాదనమాట. ఇది ఆల్రెడీ మనం బయాలజీలో 10th క్లాస్ చదువుకొని ఉంటాం. ఓకే సో రెడ్ బ్లడ్ సెల్ కొడవలి ఆకారంలో ఉంటుంది అని చెప్పి మనం చదువుకొని ఉంటాం కదా సికిల్ సెల్ అని. ఓకే సో ఇక్కడ మీరు చూస్తున్నవి సికిల్ సెల్ యొక్క బ్లడ్ డిజార్డర్స్ అనమాట. ఓకే సో ఒక వ్యక్తి సికిల్ సెల్ని కలిగి ఉన్నారంటే, అంటే సికిల్ సెల్స్ని కలిగి ఉన్నారంటే, తన రక్తంలో సికిల్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే అతనికి పాజిబుల్ బ్లడ్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అవేంటంటే హార్ట్ స్ట్రోక్, అలాగే అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్, పల్మనరీ హైపర్టెన్షన్ అంటే ఊపిరితిత్తుల్లో హైపర్ టెన్షన్ అనమాట. ఓకే బీపీ పెరగడం అనమాట. అలాగే బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, లెగ్ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే గాల్ స్టోన్స్, ఓకే పిత్తాశయంలో రాళ్ళు అని చెప్తాంటాం కదా, సో అది అనమాట గాల్ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ అనీమియా ఈజ్ అ మేజర్ డిజార్డర్. అనీమియా అంటే మనకు తెలుసు కదా, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ల్యాక్ ఆఫ్ బ్లడ్. ఓకే అనీమియా అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ అని అర్థం అనమాట. సో దీని అర్థం బ్లడ్ లేకపోవడం అని కాదు, డజంట్ హ్యావ్ ఇనఫ్ హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే సో బ్లడ్ ఉంటుంది బట్ ఆ బ్లడ్లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ ఏముంటాయంటే అవి హెల్తీగా ఉండవు అనమాట. ఓకే బ్లడ్ తక్కువగా ఉండొచ్చు లేదా డిస్ఫంక్షన్ అయి ఉండొచ్చు, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క డిస్ఫంక్షన్ అయి ఉండొచ్చు లేదా అవి హెల్తీగా లేకపోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే బాడీ ఆర్గాన్స్కి ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా జరగదన్నమాట, బాడీకి ఆక్సిజన్ సప్లై సరిగ్గా జరగదన్నమాట. సో ఆ కండిషన్నే అనీమియా అంటారు. ఓకే సో రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే ఈ ట్రైబల్ ఏరియా లేదా ట్రైబల్ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఎక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుందో ఈ ట్రైబల్ పాపులేషన్ ఉన్న ఏరియాలో మలేరియా యొక్క ఇన్వేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే మలేరియా ఇన్వేషన్, ఈ మలేరియా ఇన్వేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ మలేరియా పారాసైట్ ఏదైతే ఉందో, మలేరియా పారాసైట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, పి ఫాల్సిపరమ్. ఓకే సో పి ఫాల్సిపరమ్ అనేది ఏం చేస్తుందంటే మెయిన్గా ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుందన్నమాట. సో అక్కడ అటాక్ చేస్తుందన్నమాట, రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్న హీమోగ్లోబిన్ని అటాక్ చేస్తుంది. హీమోగ్లోబిన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ ఆక్సిజన్ క్యారింగ్ ప్రోటీన్. ఓకే ఆక్సిజన్ క్యారింగ్ ప్రోటీన్ కదా హీమోగ్లోబిన్ అనేది. సో వీటిపైన డైరెక్ట్గా అటాక్ చేస్తుందన్నమాట ఈ మలేరియా పారాసైట్ అనేది. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ఆన్ ఎ పీరియడ్ ఆ రెడ్ బ్లడ్ సెల్ ఏదైతే ఉంటుందో అది రిజిడ్ లేదా సికిల్ సెల్ షేప్లోకి మారిపోతుంది అనమాట. ఓకే అలా సికిల్ షేప్లోకి మారిపోవడం, అలాగే రిజిడ్ అంటే ఇన్ ద సెన్స్ స్టిక్కీ అయిపోవడం ఇలా జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ సికిల్ సెల్ డిజార్డర్. ఓకే సో సికిల్ సెల్ గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అడుగుతుంటారనమాట. సో ఇప్పుడు మీరు ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీరు గుర్తుపెట్టుకుంటే అండ్ నోట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండ్ ఆఫ్ కోర్స్ ఇయర్ థీమ్ గురించి మనం చెప్పుకోలేదు కదా, ఇయర్ థీమ్ ఏంటంటే బిల్డింగ్ అండ్ స్ట్రెంగ్తనింగ్ గ్లోబల్ సికిల్ సెల్ కమ్యూనిటీస్. ఓకే సో బిల్డింగ్ అండ్ స్ట్రెంగ్తనింగ్ గ్లోబల్ సికిల్ సెల్ కమ్యూనిటీ, సికిల్ సెల్ కమ్యూనిటీస్ని గ్లోబల్ లెవెల్లో బిల్డ్ చేయడం మరియు స్ట్రెంగ్తనింగ్ చేయడం అనేది ఇయర్ థీమ్ అనమాట. ఓకే ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఇక ఇక్కడ నుంచి మనం
హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సాత్విక్, సాయిరాజ్ అండ్ చిరాగ్ షెట్టి క్లెయిమ్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ 1000 డబుల్స్ క్రౌన్. ఓకే, సో ఫస్ట్ సూపర్ 1000 డబుల్స్ క్రౌన్ అనేది గెలుచుకోవడం జరిగిందనమాట డబుల్స్లో. ఓకే, సో ఇది ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియా ఓపెన్. సో ఇండోనేషియా ఓపెన్ అనేది బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ లాంటిది అనమాట. ఓకే, సో బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ జరిగిందనమాట ఇక్కడ. సో అక్కడ జరిగితే సాత్విక్, సాయిరాజ్ అండ్ చిరాగ్ షెట్టి డబుల్స్లో 1000 సూపర్ 1000 డబుల్స్ క్రౌన్ని గెలుచుకోవడం జరిగిందనమాట. ఓకే, వీళ్ళు ఎవరి మీద గెలిచారు అంటే మలేషియా పైన గెలిచారనమాట, మలేషియా పైన గెలిచారనమాట. ఓకే, ఈ సూపర్ 1000 ఏంటి అంటే ఈ టోర్నమెంట్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇది 4 లెవెల్స్గా డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో 4 లెవెల్స్గా ఎలా అంటే సూపర్ 1000, అలాగే సూపర్ 750, సూపర్ 500, సూపర్ 300, ఇలా అనమాట. ఇలా 4 లెవెల్స్లో డివైడ్ అవుతుంది అనమాట. సూపర్ 1000లో టోటల్గా 4 టోర్నమెంట్స్ జరుగుతాయన్నమాట, అలాగే సూపర్ 750లో 6 టోర్నమెంట్స్ జరుగుతాయన్నమాట. సో సూపర్ 500లో 9 టోర్నమెంట్స్ జరుగుతాయన్నమాట, అలాగే సూపర్ 300లో 11 టోర్నమెంట్స్ జరుగుతాయన్నమాట. సో ఇది హయ్యెస్ట్ అనమాట, సూపర్ 1000 అనేది హయ్యెస్ట్. అండ్ ఈ ఈచ్ సూపర్ 1000, సూపర్ 750, సూపర్ 500, సూపర్ 300 ఉన్నాయి కదా, వీటికి డిఫరెంట్ ర్యాంకింగ్ అండ్ డిఫరెంట్ ప్రైజ్ మనీ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ సూపర్ 1000లో తీసుకుంటే ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది అంటే 10 లాక్ US డాలర్స్ ఉంటుంది అనమాట. ఓకే, 10 లాక్ US డాలర్స్ ఉంటుంది. అలాగే వీళ్ళకిచ్చే పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్లో 12,000 పాయింట్స్ ఇస్తారనమాట, 12,000 పాయింట్స్, అలాగే ప్రైజ్ మనీ వచ్చి 10 లాక్ US డాలర్స్ ఇస్తారు దీనికి సూపర్ 1000. అలా వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట ఈచ్ లెవెల్లో. ఇది లెవెల్ అనమాట, సూపర్ 1000 అనేది లెవెల్స్ అండ్ ఇవి టోర్నమెంట్స్ అనమాట. ఈ సూపర్ 1000 లెవెల్స్లో 4 టోర్నమెంట్స్ జరుగుతాయన్నమాట. అలాంటి 4 టోర్నమెంట్స్లో ఒక టోర్నమెంట్ ఇక్కడ జరిగింది అనమాట, ఇండోనేషియా ఓపెన్. ఓకే, 3 థియేటర్ కమాండ్స్ ఆన్ అన్వెల్ యాజ్ ట్రై సర్వీస్ కాంకర్. ఓకే, సో మన డిఫెన్స్ సిస్టంలో 3 థియేటర్ కమాండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట, ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అనే ఆలోచన మరుగుపడిపోయిందనమాట. ఓకే, యాక్చువల్లీ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అనేది ఫస్ట్ ప్రపోజల్లో ఉండిందనమాట. సో ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అంటే ఓన్లీ ఎయిర్ ఫోర్స్ మాత్రమే ఉండేలాగా ఒక కమాండింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలనుకున్నారనమాట కొన్ని ప్లేసెస్లో. ఓకే, తర్వాత ఓన్లీ ఎయిర్ ఫోర్స్ మాత్రమే ఉంటే ఇక్కడ మనకి వర్క్ అనేది జరగదు. ఓకే, వర్క్ అనేది జరగదు, ఇంటిగ్రేషన్ ఉండదు అని చెప్పి తర్వాత ఏం చేశారంటే 3 థియేటర్ కమాండ్స్ అనేవి ఆలోచన తీసుకొచ్చారనమాట. దీని ద్వారా ఏంటంటే ఒకే ప్లేస్లో, ఒకే జియోగ్రఫికల్ లొకేషన్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ చేస్తాయన్నమాట, అది థియేటర్ కమాండ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇలా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ఓన్లీ 2 యూనిఫైడ్ కమాండ్స్ మాత్రం ఉన్నాయన్నమాట. అవి ఎక్కడ అంటే అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఒకటి, నికోబార్ ఐలాండ్స్లో ఒకటి అనమాట. ఓకే, సో ఇవేంటంటే ప్రజెంట్ కంట్రీస్ న్యూక్లియర్ అర్సనల్ని హ్యాండిల్ చేస్తున్నాయి అనమాట. ఓకే, న్యూక్లియర్ అర్సనల్ని హ్యాండిల్ చేస్తున్నాయన్నమాట. ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ చేశారంటే 2001లో ఎస్టాబ్లిష్ చేశారనమాట, ఆఫ్టర్ కార్గిల్ వార్. కార్గిల్ వార్ తర్వాత ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఈ టూ యూనిఫైడ్ కమాండ్స్ అనేవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్గా 3 థియేటర్ కమాండ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అవి ఎక్కడెక్కడ అంటే ఒకటి వచ్చేసి నార్దర్న్ బార్డర్స్ విత్ చైనా, ఇంకొకటి వెస్ట్రన్ ఫ్రంట్ విత్ పాకిస్తాన్, ఇంకొకటి వచ్చి మ్యారిటైమ్ ఆపరేషన్స్ ఇన్ పెంజులార్ ఇండియా. ఓకే, సో మ్యారిటైమ్ ఆపరేషన్స్ వద్ద కూడా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ఉంటాయన్నమాట. అలాగే నార్దర్న్ బార్డర్స్ విత్ చైనా, చైనా దగ్గర కూడా, చైనా బార్డర్తో అలాగే పాకిస్తాన్ బార్డర్లో కూడా 3 థియేటర్ కమాండ్స్ అంటే నథింగ్ బట్ 3 డిఫెన్స్ సర్వీసెస్ యాక్టివ్గా ఉంటాయన్నమాట ఒకే జియోగ్రఫికల్ లొకేషన్లో. ఓకే, సో ఈ విషయంలో చూస్తే చైనా మనకంటే ముందే ఉందన్నమాట. అంటే 2016లోనే అది 5 థియేటర్ కమాండ్స్ని ఏర్పాటు చేసిందనమాట. అందులో 4 వచ్చేసి మన ఇండియా చుట్టూనే ఉన్నాయన్నమాట. మన ఇండియా యొక్క బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ చుట్టూనే లడాక్, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎక్కడైతే ఉందో అక్కడంతా ఆల్రెడీ 4 థియేటర్ కమాండ్స్ చైనా ఇంపోజ్ చేసిందనమాట ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు మన ఇండియా
త్రీ థియేటర్ కమాండ్స్ని అన్వీల్ చేసిందనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్న టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్ లేదా బ్రెయిన్ మ్యాపింగ్, సో ఇక్కడ మీరు చూస్తున్న కదా BEOSP, దీన్నే బ్రెయిన్ మ్యాపింగ్ అంటారనమాట. ఓకే, బ్రెయిన్ మ్యాపింగ్ లేదా P300 టెస్ట్ అనమాట, P300 టెస్ట్ అని కూడా అంటారనమాట. ఓకే, సో ఇది పాలిగ్రాఫ్కి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఓకే, సో ఇది రీసెంట్గా న్యూస్లో వచ్చిందనమాట. సో దాని గురించి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్ప్ అవుతుందని చెప్పి ఆ టేబుల్ని ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వాట్ ఈస్ BEOSP అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిగ్రాఫ్. ఓకే, పాలిగ్రాఫ్ అనగానే మనకు గుర్తొస్తుంది కదా, క్రిమినల్ సీన్స్లో, క్రిమినల్ కేసెస్లో పాలిగ్రాఫ్ని యూజ్ చేసి నిజం చెప్పించేదానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి ఒక మెథడే BEOSP అనమాట. ఓకే, అడ్వాన్స్డ్ వర్షన్, లైక్ బ్రెయిన్ మ్యాపింగ్, బ్రెయిన్ మ్యాపింగ్ని చేయడం అనమాట. ఎలా అంటే ఎలక్ట్రోఫిజియోలాజికల్ ఇంపల్సెస్ త్రూ EEG. ఓకే, EEGని యూజ్ చేసి ఎలక్ట్రోఫిజియోలాజికల్ ఇంపల్సెస్ని క్యాప్చర్ చేయడం అనమాట. ఓకే, అన్లైక్ ఇన్ పాలిగ్రాఫ్ ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ని మెజర్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పాలిగ్రాఫ్లో సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చే సమాధానాలను బట్టి అక్కడ సైకలాజికల్ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో, ఆ సైకలాజికల్ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక గ్రాఫ్ని రెడీ చేస్తారనమాట. ఓకే, సో అలాంటి గ్రాఫ్లు ఏమేమి ఉంటాయంటే బ్లడ్ ప్రెషర్, పల్స్, రెస్పిరేషన్, స్కిన్ కండక్టివిటీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, వేరాస్ BEOSP లేదా P300 లేదా బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్లు ఏముంటాయంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీని, బ్రెయిన్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ, ఓకే, అంటే బ్రెయిన్ మ్యాపింగ్ లేదా బ్రెయిన్ యొక్క ఫింగర్ ప్రింట్ అనమాట. ఓకే, సో ఈ బ్రెయిన్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని క్యాప్చర్ చేస్తారనమాట. ఓకే, సో అలా ఇది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఓకే, సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే సిఆర్ ముకుందన్ అంటే చంపాడి రామన్ ముకుందన్ తయారు చేశారనమాట. ఇతను ఒక బెంగళూరు చెందిన ఒక న్యూరో సైంటిస్ట్, ఇతను తయారు చేశారనమాట, దీన్ని ఫస్ట్ ఇన్వెంట్ చేశారు. అలాగే పాలిగ్రాఫ్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే జాన్ అగస్టస్ లార్సన్ ఇన్వెంట్ చేశారనమాట. ఓకే, సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చెప్పాం కదా ఇక్కడ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు పాలిగ్రాఫ్లో అని. మరి BEOSP లో ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తారనమాట, ఇమేజ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుందనమాట. ఇమేజ్ని చూపిస్తారు, ఆ ఇమేజ్ చూపించడం ద్వారా బ్రెయిన్లో జరిగే యాక్టివిటీస్ని క్యాప్చర్ చేస్తారనమాట. ఓకే, అందుకే దీన్ని ఏమంటారంటే బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ అని కూడా అంటారనమాట. ఓకే, అలాగే పాలిగ్రాఫ్ని ఏమంటారంటే లై డిటెక్టర్ టెస్ట్ అని పిలుస్తారనమాట. ఓకే, సో ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాలిగ్రాఫ్ అండ్ P300 టెస్ట్. G20 అగ్రికల్చర్ మినిస్టర్స్ హిస్టోరిక్ కన్సెన్సస్. ఓకే, సో G20 అగ్రికల్చర్ మినిస్టర్ మీటింగ్ అనేది జరిగింది కదా, సో ఆ మీటింగ్ యొక్క అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ మీటింగ్లో అవుట్కమ్ డాక్యుమెంట్ అండ్ చైర్స్ సమ్మరీని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో చాలా విషయాల్లో G20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకే అభిప్రాయం కిందికి వచ్చారనమాట. ఓకే, సో మన మోడీ గారు, పిఎం నరేంద్ర మోడీ చైర్మన్ కదా ఇప్పుడు G20 ప్రెసిడెన్సీకి, అతనే ఉన్నారు కదా చైర్పర్సన్. సో అతను 4 ప్రయారిటీ ఏరియాస్ గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. అవి ఏంటంటే అగ్రికల్చరల్ డైవర్సిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ, క్లైమేట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్మాల్ ఫార్మర్స్, డిజిటల్ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, సో అగ్రికల్చరల్ డైవర్సిటీ, క్లైమేట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్మాల్ ఫార్మర్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, ఇలా 4 ప్రయారిటీ ఏరియాస్ని గుర్తించడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గురించి అండ్ ఫార్మర్స్ లైవ్లీహుడ్స్ గురించి చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇంతేకాకుండా ఇంకా డెక్కన్ హై లెవెల్ ప్రిన్సిపల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగిందనమాట. డెక్కన్ హై లెవెల్ ప్రిన్సిపల్స్ అనగానే మనకి G20 అగ్రికల్చర్ మినిస్టర్ మీటింగ్ గుర్తు రావాలన్నమాట. ఓకే, డెక్కన్ హై లెవెల్ ప్రిన్సిపల్స్ అవుట్కమ్స్ని తీసుకొచ్చారనమాట. ఓకే, ఈ G20 అగ్రికల్చర్ మినిస్టర్ మీటింగ్ కంటే ముందు మ్యాక్స్ మీటింగ్ జరిగిందనమాట. ఓకే, సో మ్యాక్స్ మీటింగ్ అంటే మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చీఫ్ సైంటిస్ట్. ఓకే, మినిస్టర్ ఆఫ్ మీటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ చీఫ్ సైంటిస్ట్ అనేది వారణాసిలో జరిగిందనమాట ఈ మీటింగ్. ఓకే, సో ఈ మీటింగ్లో మహారిషి ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. మహారిషి అంటే
మిల్లెట్స్ అండ్ అదర్ ఏన్షియంట్ గ్రెయిన్స్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఓకే, సో మహారిషి అంటే అబ్రివేషన్ ఏంటంటే మిల్లెట్స్ అండ్ అదర్ ఏన్షియంట్ గ్రెయిన్స్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఓకే, సో ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ అంటే G20 మ్యాక్స్ మీటింగ్లో. ఓకే, సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, మహారిషి ఇనిషియేటివ్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే G20 అగ్రికల్చర్ మినిస్టర్ మీటింగ్ కాదనమాట, ఇది G20 మ్యాక్స్ మీటింగ్లో, అంటే మీటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ చీఫ్ సైంటిస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే వారణాసిలో జరిగిందనమాట. ఓకే, తపస్ ఏ మేల్ యుఏవి. ఓకే, సో మేల్ యుఏవి అంటే ఇక్కడ ఇది జెండర్ కాదనమాట. మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్. ఓకే, సో ఈ మేల్ యుఏవి అనేది, తపస్ అనేది రీసెంట్గా DRDO వాళ్ళు ఒక డెమాన్స్ట్రేషన్ చేశారనమాట, అది సక్సెస్ఫుల్ అయిందనమాట. అదేంటంటే ఈ తపస్ యుఏవి అనేది తన గ్రౌండ్ స్టేషన్ నుంచి INS సుభద్రాకి సక్సెస్ఫుల్గా ఫ్లైట్ అయ్యిందనమాట. ఓకే, సో అలా వీళ్ళు ఒక స్టెప్ అడ్వాన్స్ అయ్యారనమాట యుఏవీలో. యుఏవి అంటే అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్. ఓకే, సో ఇందులో జస్ట్ అనేది ఒక డ్రోన్ లాగా యాక్ట్ అవుతుందనమాట ఇది. ఓకే, సో దీని నేమ్ ఏంటంటే యాక్చువల్గా తపస్ 201 అనమాట. ఓకే, అండ్ దీన్ని ముందు ఏం పిలిచేవారంటే, తపస్ 201ని ముందు ఏం పిలిచేవారంటే రుస్తుమ్ అని పిలిచేవారు అనమాట. రుస్తుమ్ దీని గురించి కూడా మన వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. రుస్తుమ్ అని అప్పుడు మనం డిస్కస్ చేసాం, తర్వాత దీని పేరు మార్చడం జరిగిందనమాట తపస్ అని. ఓకే, దీన్ని ఎవరు తయారు చేశారు అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ బెంగళూరు. ఓకే, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు వీళ్ళు స్టార్ట్ దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే దీని టెక్నాలజీ, యుఎస్ ప్రెడేటర్ డ్రోన్ ఉంటుంది కదా, యుఎస్ ప్రెడేటర్ డ్రోన్ ఉంది కదా, అలాగే ఉంటుందన్నమాట దీని టెక్నాలజీ. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, యుఎస్ నుంచి కూడా రీపర్ అని చెప్పేసి రీపర్ అని చెప్పి ఒక డ్రోన్స్ని మనం 31 డ్రోన్స్ని మనం కొనుక్కుంటున్నామని చెప్పి రీసెంట్గా మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఆ అనౌన్స్మెంట్ కూడా రాబోయే రోజుల్లో వస్తుందన్నమాట. ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్ వాషింగ్టన్ వెళ్ళి అక్కడ వాళ్ళ అసెంబ్లీకి హోస్ట్ చేస్తాము, వాళ్ళ అసెంబ్లీ మీటింగ్లో అతను మాట్లాడతారనమాట, అప్పుడు దాని గురించి చెప్పే అవకాశం ఉందని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఓకే, ఇక ఈ తపస్ విషయానికి వస్తే, ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ వేరియస్ పేలోడ్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రో ఆప్టిక్ సింథటిక్ అపర్చర్ రాడార్ అండ్ కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ అమాంగ్ అదర్స్. ఓకే, సో ఈ పేలోడ్స్ అనేవి ఏవే ఉంటే ఎలక్ట్రో ఆప్టిక్ సింథటిక్ అపర్చర్ రాడార్, అంటే రాడార్ని ఇది క్యారీ చేస్తుంది అనమాట కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ కోసం. ఓకే, ఇది డేలోను నైట్లోను ఇలా ఏ కండిషన్లో అయినా వర్క్ అవుతుంది అనమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సర్వైలెన్స్ అలాగే కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్. ఓకే, సో రిమోట్ ఏరియాల్లోకి ఈ అపర్చర్ రాడార్, అంటే రాడార్ని తీసుకెళ్ళడం కష్టం కదా, సో ఈ రాడార్ని తీసుకెళ్లే పని ఇది చేస్తుంది అనమాట. ఓకే, ఇందులోనే రాడార్ అమర్చబడుతుంది, ఇది ఒక రాడార్ బేస్ స్టేషన్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, అది కూడా ఎయిర్లో ఇది ఒక రాడార్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, మొబైల్ శాటిలైట్ సర్వీస్ MSS. ఓకే, సో ఈ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ని ఎవరు ప్లాన్ చేస్తున్నారు ఇన్స్టాల్ చేయడానికి అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకే, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ పేరు ప్రొనౌన్స్ చేయగానే నాకు ఒక వీడియో గుర్తొచ్చింది అనమాట, అదేంటంటే ఇండియన్ స్పేస్ పాలసీ 2023. ఓకే, సో మన ఇండియన్ గవర్నమెంట్ న్యూ స్పేస్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఈ ఇయర్. ఓకే, సో దాని గురించి ఒక వీడియో చేశానమాట మేలో. ఓకే, సో మే మంత్లో 12th May ఐ థింక్. ఓకే, సో నేను ఒక వీడియో చేశానమాట, ఆ వీడియోని మీకు ఎండ్ కార్డులో పెడతానమాట, ఆ వీడియోని తప్పకుండా చూడండి. దాని ద్వారా ఏంటంటే ఇండియన్ స్పేస్ పాలసీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి కావాలి అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉందన్నమాట. అందులో ఈ కంపెనీ గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో తప్పకుండా ఇండియన్ స్పేస్ పాలసీ 2023 గురించి మీకు ఇన్ఫర్మేషన్ లేదనిపిస్తే, సో తప్పకుండా ఆ వీడియోని విజిట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడికి వస్తే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇట్ ఈజ్ అన్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్మ్ అనమాట ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది. సో ఇది ఏం ప్లాన్ చేస్తుందంటే మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ని తీసుకురావాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది అనమాట. ఎక్కడ అంటే ఇండియన్ వాటర్స్లో. ఎందుకు అంటే టు ఎన్హాన్స్ కమ్యూనికేషన్ విత్ వెజల్స్ అట్ సీ. ఓకే,
ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎన్హాన్స్ కమ్యూనికేషన్ విత్ వెసల్స్. ఓకే, సో ఏవైతే ఈ నావిక్ సంబంధించిన షిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సముద్రం లోపల ఉంటాయి. సో సముద్రం లోపల ఎక్కడో ఉంటాయన్నమాట. ఓకే, షోర్ నుంచి దూరంగా ఉంటాయి కదా. సో వాటి యొక్క కమ్యూనికేషన్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ని తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఈ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ అనేవి కూడా షిప్లోనే డిప్లాయ్ చేస్తారన్నమాట. ఓకే, వీటికి సపరేట్గా డెడికేటెడ్ షిప్స్ ఉంటాయి. ఆ షిప్స్లో ఈ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ని ఇన్స్టాల్ చేస్తారన్నమాట, షోర్కి దగ్గరగా. ఓకే, తీరంకి దగ్గరగా పెడతారనమాట. ఇవి ఏం చేస్తాయంటే సముద్రం లోపల ఎక్కడో దూరంగా ఉన్న షిప్స్తో కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట ఈజీగా. అంటే డిస్టెన్స్ అనేది తగ్గుతుంది కదా, ఈ కమ్యూనికేషన్ సెంటర్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది అన్నమాట ఆ షిప్ ఏదైతే లోపల ఉంటుందో. ఓకే, సో దీనికోసం అని చెప్పేసి ఈ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ ఏ సర్వీసెస్ని యూస్ చేసుకుంటున్నాయి, అంటే ఏ సిస్టమ్ని యూస్ చేసుకుంటున్నాయి అంటే న్యూ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కాల్డ్ నావిక్. ఓకే, సో నావిక్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం అన్నమాట. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, ఇదేంటంటే ఇటీవల రీసెంట్గా May 29 ఇస్రో అనేది లాంచ్ చేసిందన్నమాట నావిక్ అనే ఒక శాటిలైట్ని. ఇది ఎలాంటిదంటే GSLV F12 యూజ్ చేసి, GSLV F12 రాకెట్ని యూజ్ చేసి NVS 01 అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక నావిగేషన్ శాటిలైట్. ఓకే, సో ఇది ఫస్ట్ ఆఫ్ ద సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ ఫర్ నావిక్ సర్వీసెస్. ఓకే, ఫస్ట్ ఈ NVS 01 అనే ఈ శాటిలైట్ అనేది ఫస్ట్ ఆఫ్ సెకండ్ జనరేషన్ నావిక్ సర్వీసెస్ అనమాట. సో ఫస్ట్ జనరేషన్లో ఏముండేటంటే IRNSS ఉండేటివి అనమాట, IRNSS ఉండేటివి. సో వాటి ప్లేస్లో ఇవి NVS 01 అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ సెకండ్ జనరేషన్ శాటిలైట్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ టెక్నాలజీ, ఈ నావిక్, ఈ NVS 01 శాటిలైట్ ఉంది కదా, ఈ శాటిలైట్ యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీని ఈ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ అనేటివి యూజ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, దీని ద్వారా ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఇండియన్ నావీ వెజల్స్ ఏవైతే సముద్రం లోపల ఉంటాయో వాటితో కమ్యూనికేషన్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి ఈ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ అనేవి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇది ఒక కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అనమాట. సో ఈ కంపెనీ ఇన్స్టాల్ చేయనుందనమాట మొబైల్ శాటిలైట్ సర్వీసెస్. ఓకే, ఇవి ఎంత నంబర్, అంటే మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ అనేవి ఎంత నంబర్లో వీటిని ఇన్స్టాల్ చేయనుందంటే more than 1 lakh మోటరైజ్డ్ ఆర్ ఫిషింగ్ బోట్స్, మోటరైజ్డ్ అండ్ ఫిషింగ్ బోట్స్లో అనమాట, అంటే 1 lakh నంబర్. ఓకే, సో 1 lakh మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ అనేటివి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనమాట ఇన్ని షిప్స్లో. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ఫర్ యూ టుడే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడేస్ ఇన్సైట్ ఫుల్.